హలో అండి నా పేరు రమాంజీ మీరు చూస్తున్నారు రామాంజీ రాజేష్ అండ్ ఈరోజు మన టాపిక్ వచ్చేసి ఫ్రెండ్స్ మీరు ఏమైనా సరే ఎస్బీఐలో డెబిట్ కార్డ్స్ యూజ్ చేస్తూ ఉన్నట్లయితే కదా ఆ యొక్క డెబిట్ కార్డ్స్ మీరు ఏమైనా సరే ఇంటర్నేషనల్ ట్రాన్సాక్షన్ మీరు ఏమైనా సరే చేస్తే కదా ఈచ్ ట్రాన్సాక్షన్కి మీకు ఎంతెంత అమౌంట్ అనేది ఎస్బీఐ బ్యాంకు వాళ్ళు ఛార్జ్ చేస్తారు ఒకవేళ మీరేమైనా సరే చేస్తున్నట్లయితే కానీ ఇంకేస్ మీరు ఒకసారి వీడియో చూడడం మీకు అర్థమవుతున్నారన్నమాట ఎంతెంత అమౌంట్ మీకు ఛార్జ్ చేస్తారని చెప్పేసి ఒకవేళ యూజ్ చేయాలనుకుంటే కదా ఎంత ఛార్జ్ చేస్తారు అని చెప్పేసి అనమాట మనం ఈ యొక్క వీడియోలో కంప్లీట్గా తెలుసుకుందాం విధంగా అనేది ఇక మనం మెయిన్ ట్రపుకులోకి వెళ్ళిపోదాము ఫ్రెండ్స్ మీకు కానీ యొక్క వీడియోలో ఉన్న ఇన్ఫర్మేషన్ మీకు ఏమైనా సరే రిసీవ్ అయితే మొత్తం తప్పకుండా మీరు నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి అనమాట ఇన్కేస్ మీకు ఏమైనా సరే ఎటువంటి డౌట్ ఉన్నా సరే మీరు ఒకసారి కామెంట్ చేయండి అక్కడి నుంచి నేను మీకు హెల్ప్ ఐ మీన్ అక్కడి నుంచి నేను మీకు హెల్ప్ చేయాలి నా ఇచ్చి మీకు ఓకేనా ఇక టాపిక్ తీసుకున్నట్లయితే కదా ఇన్ కేస్ మీరు ఏమన్నా సరే ఈ యొక్క ఏటీఎం కార్డ్స్ అంటే మీరు ఏమన్నా సరే త్రూ ఏటీఎంలో నుంచి మీరు మనీ అనేది విత్ డ్రా చేయడానికి ట్రై చేసినా సరే అంటే సిగ్నల్ ట్రాన్సాక్షన్ అనేది కావచ్చు అది మీకు బేస్డ్ అని మీ యొక్క అమౌంట్ బేస్ ఏమి ఉంటుంది అనమాట అంటే ఇక్కడ మీకు పర్టిక్యులర్ ఫిగర్ ఏమి ఉండదు అనమాట అంటే జస్ట్ ఇక్కడ మీరు ఫస్ట్ ఏటీఎం మాత్రమే మినిమం హండ్రెడ్ రూపీస్ నుంచి మ్యాక్సిమం త్రీ పాయింట్ ఫైవ్ పర్సెంట్ వరకు అమౌంట్ అనేది విత్ ప్లస్ జిఎస్టీ అనమాట ఇది మీకు మీరు విత్డ్రాల్ చేసిన అమౌంట్లో నుంచి యాడ్ చేసి అమౌంట్ని డిబిట్ చేస్తారు నెక్స్ట్ పీఓ సంబంధించి తీసుకున్నట్లయితే కదా మీరు ఎంతైతే అమౌంట్ అనేది విత్రల్ ఐ మీన్ స్వైపింగ్ చేసి ఉంటారో అమౌంట్కి త్రీ పర్సెంట్ ప్లస్ జిఎస్టీ యాడ్ చేస్తారనమాట నెక్స్ట్ మీరేమైనా సరే ఆన్లైన్ కావచ్చు ఇంకేమైనా సరే కార్డు యూసేసి పేమెంట్ చేస్తే కదా త్రీ పర్సెంట్ ప్లస్ జిఎస్టీ అనమాట ఈ విధంగా మీకు అమౌంట్ ఛార్జ్ చేస్తారు ఏదైతే మీరు అమౌంట్ విత్ రాల్ కావచ్చు స్వైపింగ్ కావచ్చు ఆన్లైన్ పేమెంట్ కావచ్చు అనమాట ఆ పర్టికులర్ అమౌంట్కి ప్లస్ త్రీ పాయింట్ ఫైవ్ త్రీ పర్సెంట్ అనేది ప్లస్ జిఎస్టీ యాడ్ చేసుకొని మీకు అమౌంట్ అనేది డెబిట్ చేస్తారనమాట ఓకేనా ఇది ఫ్రెండ్స్ మనకు ఇది ఫ్రెండ్స్ మనకి యొక్క వీడియోలో ఉన్న కంప్లీట్ ఇన్ఫర్మేషన్ మళ్ళీ కొత్త రాకపోతే నేను మీకు ఇన్ఫర్మేషన్ ప్రొవైడ్ చేస్తాను ఈ వీడియో మీరు చూసిన సంఘతాలు బై ఫ్రెండ్స్ బై